Hello viewers, welcome to Srinivas 424 YouTube channel. ఈ రోజు నా యూట్యూబ్ ఛానల్లో తెలంగాణలో చదివే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఎగ్జామినేషన్ ఫీ 2022 గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే అన్ని విషయాలను వివరంగా తెలియజేయడం జరుగుతుంది. తెలంగాణలో చదివే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ ఏమిటంటే, ఎగ్జామినేషన్ ఫీ లాస్ట్ డేట్ ఆల్రెడీ కంప్లీట్ కావడం జరిగింది. అయితే కొంతమంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీ పే చేయలేరు. అటువంటి విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోవద్దనే ఉద్దేశంతో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఎగ్జామినేషన్ ఫీ లాస్ట్ డేట్ను ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ ఏప్రిల్ 2022కు సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ లాస్ట్ డేట్ను మార్చ్ 10, 2022 వరకు లేట్ ఫీ 3,000 రూపాయలతో పొడిగించడం జరిగింది. ఎవరైతే మార్చ్ 4, 2022 లోపు ఎగ్జామ్ ఫీ పే చేయలేరో అటువంటి విద్యార్థులకు ఇదొక చక్కని అవకాశం, సువర్ణ అవకాశం, ఇయర్ వేస్ట్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వారు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా మార్చ్ 10, 2022 వరకు ఎగ్జామ్ ఫీ ఎవరైతే పే చేయలేరో వారు ఎగ్జామ్ ఫీ పే చేయడానికి అర్హులుగా చెప్పడం జరిగింది. కానీ ఒక షరతు పెట్టడం జరిగింది. అది ఏమిటంటే 3,000 రూపాయలు ఫైన్తో మాత్రమే మార్చ్ 10, 2022 వరకు ఎగ్జామ్ ఫీను పే చేయవచ్చని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలపడం జరిగింది. ఇది ఎందుకు తీసుకున్నారంటే, చాలామంది విద్యార్థులు లాస్ట్ డేట్ లోపు ఎగ్జామ్ ఫీ పే చేయలేరు. అటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డుకు రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది. ఆ విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోవద్దనే ఉద్దేశంతో ఈ విధంగా లాస్ట్ డేట్ను ఎక్స్టెండ్ చేయడం జరిగింది లేట్ ఫీతో. ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని, మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఫీజ్ పే చేయలేరో అటువంటి విద్యార్థులు ఇమీడియట్లీ ఎగ్జామ్ ఫీను పే చేయండి లేట్ ఫీ 3,000తో. మీరు విద్యా సంవత్సరము నష్టపోకుండా ఎగ్జామ్ రాయడానికి ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియోని చూసే వ్యూయర్స్ నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. దానితోపాటు బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్స్ను ప్రెస్ చేయండి. దీని ద్వారా మీరు ఎడ్యుకేషన్కు సంబంధించి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఈ వీడియోని షేర్ చేయండి. వారు కూడా ఈ విషయం తెలుసుకొని ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఫీ పే చేసేలా మీ వంతు ప్రయత్నం చేయాలని మరి ఒకసారి ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వ్యూయర్స్ వాచింగ్ దిస్ వాల్యుబుల్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ శ్రీనివాస్ 424. ఓకే, థ్యాంక్ యూ.